ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः देवप्रश्न वीक्षकुल स्वागतम तुलाराशि तुलाराशि चित्ता नक्षत्रम मूड नालुगु पादालु स्वाति नक्षत्र नालुगु पादालु विशाख नक्षत्रम ओकटि रेंडु मूडु पादालु उंटाई मी अंदरिकी 2023 संवत्सरं जून नेल 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు ప్రతి నెల పౌర్ణమి నాడు మన మహాకామేశ్వర పీఠంలో దశమహాజుల హోమం జరుగుతుంది ఈ నెల నుంచి దశమహాజుల హోమంతో పాటుగా రాజశ్యామల వరాహి హోమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ నెల 4వ తారీఖు పౌర్ణమి అయితే ఈ దశమహాజుల హోమాలు ఇవన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్ర నామాలతో జరుగుతాయి తర్వాత ప్రతి నెల కూడా ఈ హోమాలైన తర్వాత మంత్రోపదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నాము పీఠంకి ప్రత్యక్షంగా వచ్చి అనేక మంది మంత్ర సాధన తీసుకుంటున్నారు వాళ్ళ సాధన చేసుకుని జీవితం సాఫల్యం చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అయితే వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ప్రత్యక్షంగా రావడం కష్టమవుతుంది వాళ్ళకి అకామిడేషన్ కానీ దూరం కానీ ఆర్థిక భారం కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి అలాంటి వారి సౌలభ్యం కోసం ఈ నెల నుంచి పరోక్ష విధానంలో కూడా మంత్ర సాధన మంత్ర దీక్ష ఇవ్వడం జరుగుతుంది ఉదయం 9:30 వరకు ఈ దశమహాజుల రాజశ్యామల వారాహి హోమాలు పూర్తి చేసి 9:30 నుంచి 10:30 వరకు ప్రత్యక్షంగా పీఠానికి వచ్చి ఉపదేశం తీసుకునే వాళ్ళకి మంత్రదీక్ష ఇవ్వడం జరుగుతుంది పరోక్ష మంత్రదీక్ష అంటే వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఫోన్ ద్వారా మంత్రదీక్ష ఇవ్వడం జరుగుతుంది 10:30 నుంచి 11:30 వరకు అయితే మీరు చేయవలసింది ఏమిటంటే ముందు రోజు మీరు స్క్రీన్లో ఉన్న మొదటి నెంబర్కి మీ సమస్యను చెబుతూ మీరు వాట్సాప్ చేయాలి వాట్సాప్ మెసేజ్ చేసి మరుసటి రోజు 10:30 11:30 మధ్యలో మీరు ఫోన్ చేస్తే మీకు తగిన మంత్రదీక్ష ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఫోన్లో మెసేజ్ చేసిన వాళ్ళు మాత్రమే మంత్రదీక్ష ఇవ్వడం జరుగుతుంది మీరు ఫోన్ చేసి ఫోన్ ఎంగేజ్ చేస్తే కొంచెం వదిలేసి కాసేపాకి మళ్ళీ చేయండి చేస్తే మీకు మంత్రదీక్ష ఇవ్వడం జరుగుతుంది మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది అవుతుంది మీరు గుర్తించాలి దాన్ని ఈ అవకాశం వినియోగించుకోండి ఈ మంత్రదీక్ష పూర్తిగా ఉచితము దీనికి ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు ఎటువంటి కానుకలు మీరు తీసుకురావక్కర్లేదు వచ్చి మంత్రదీక్ష తీసుకుని మీరు వెళ్ళిపోవడమే హాయిగా మీ జపం చేసుకుని దేవతానుగ్రహం పొంది మీ కష్టాలు మీరు తొలగించుకోండి ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం 3 ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి చేస్తాం హ్యాంగ్డ్ మ్యాన్ ఇంకోటి తీసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ మీకు జీవితంలో ఏం సాధించాలి ఎలా సాధించాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ తగ్గిపోవాలి ఎక్కడ మౌనంగా ఉండాలి ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి జీవితంలో మీకు విచిత్రమైనటువంటి అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయా ఉండవు కానీ మౌనంగా ఉండాలి తగ్గి ఉండాలి మన డబ్బుని దర్పాన్ని ప్రదర్శించకూడదు అనేటువంటి మెచ్యూరిటీ మీకు వస్తుంది అలాగే కార్యసిద్ధి కార్యకుశలత ఏ పని చేయాలి ఎలా చేయాలి తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవడానికి ఏమాత్రం మొహమాటి పడరు హుందాగా హోదాగా ప్రదర్శించాలి స్థాయి ప్రదర్శించాలని అనుకోకుండా సామాన్యంగా ఉండి సామాన్యంగా అతి సామాన్యంగా ఉండి తెలియని తెలుసుకునే ప్రయత్నము మౌనంగా కాలానికి తగినట్టుగా జీవించే విధానము మీకు 15 రోజులు మీకు కనబడతాయి సహాయం తీసుకోండి సహాయం చేయండి మీ తెలియంది తెలుసుకోవడం ప్రయత్నం చేయండి అందరికీ అన్నీ తెలియాలని లేదు కొంతమంది కొన్ని తెలియకపోవచ్చు తెలియని తెలుసుకోవడం దానికి తప్పేం కాదు మొహమాటం లేకుండా తెలియని తెలుసుకోండి అడిగి డౌట్స్ తీర్చుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే సలహాలు అడగడం కానీ వాటికి మీరు మొహమాట పడద్దు సలహా అడగండి సలహా తీసుకోండి సలహాలు చెప్పండి సహాయం చేయండి సహాయం తీసుకోండి ఇచ్చిపుచ్చుకుని ధోరణిలో ఉండాలి 15 రోజులు మీరు అలా ఉంటే మీకు ప్రశాంతంగా మీకు కాలం సాగిపోతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మూన్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ఎంపరర్ మీ గతంలో అనేక రకాల మనుషులు ఉంటారు ఎవరితో వచ్చిన వాళ్ళు మాట్లాడతారు చెప్పడం చాలా ఈజీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ప్లేస్లో నేను ఉంటే నేను ఎలా చేసేవాడో తెలుసా అంటారు అలా చేసి ఉంటారు వాళ్ళు కూడా ఆ సమయంలో ఆ టైంలో మైండ్ పనిచేయదు సమస్య ఉన్నప్పుడు ఎవరికి ఆలోచన పనిచేయదు సరిగా ఎవరైనా ఇబ్బంది పడాల్సిందే అందువల్ల ఈ సమయంలో మీకు మీ గతంలో అనేవాళ్ళు ఉంటూ ఉంటారు మీరు పట్టించుకోవద్దు అలాగే మీరు పట్టించుకునేకొని ప్రశాంతంగా జీవితం సాగిస్తేనే మంచిది విమర్శించేవాళ్ళు రకరకాల మాట్లాడేవాళ్ళు మీ చుట్టూ సమాజంలో బోల్డ్ మంది ఉంటారు అలాంటి వాళ్ళు మీరు గమనించి ఉంటారు ప్రస్తుతంగా వచ్చినట్లయితే మీ పని మీరు చేసుకోండి మీ జీవితంలో ప్రతి మనిషి టార్గెట్స్ ఏముంటాయి ఆర్థిక విషయాల్లో బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి
వాళ్ళ సంతానం బాగుండాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. ఎందుకంటే ఒక 5-6 కంటే ఎక్కువ సమస్యలు ఉండవు ఎవరికైనా. ఎన్ని సమస్యలు వచ్చినా వీటి నుంచే బ్రాంచెస్ ఉంటాయి సమస్యలు. సమస్యకు మూల స్వరూపం 5-6 సమస్యలు ఉంటాయి అంతే. ఏం చేయాలన్నా ముందు మీ డబ్బు కావాలి. డబ్బు మీద దృష్టి పెట్టండి, మీ సంపాదన మార్గాల్ని ఇంప్రూవ్ చేసుకోండి. అది మీకు ముఖ్యమైనటువంటి సూచన. మీ ఆర్థిక వనరులు బలంపరచుకోండి, బలం చేసుకోండి. ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటే వాటిని డిస్కస్ చేసుకుని వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ కార్డులో మీకు ఎవరికైనా సంతకాలు పెట్టారా, ఎవరికైనా షూరిటీ సంతకం పెట్టారా, ఎవరికైనా అప్పు ఇచ్చారా, ఇలాంటివి ఏదైనా చూసుకోండి. ఒకవేళ అలాంటిదని చేసింటే కనుక మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్కి మీకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ మున్సిపాలిటీ ట్యాక్స్ కానీ ఇలాంటి కట్టట్లేదా, అవన్నీ చెక్ చేసుకోండి. అవేమైనా పెండింగ్ ఉంటే అవి క్లియర్ చేసుకోండి. లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. కొంచెం లీగల్ ఇష్యూస్ ఏమైనా రిలేటెడ్ గవర్నమెంట్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేసుకోండి. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 10 of Pentacles. ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఏముండవు. కుటుంబపరంగా సామాజికంగా మీరు బాగానే ఉంటారు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉంటారు. మీరు 10వ తారీఖు తర్వాత మీకు గెట్ టుగెదర్ లాంటి జరిగిన కనబడుతోంది. మీకు 2 వారంలో ఒక గెట్ టుగెదర్ కానీ చిన్న ఫంక్షన్ కానీ ఏమైనా కనబడుతోంది. ప్రశాంతంగా కాలం గడుస్తుంది. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ సోర్ట్స్, బాగుంది. అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది. ప్రమోషన్స్ కానీ శాలరీ హైక్లు కానీ ఏమైనా అవకాశం ఉంటుంది. మీకు కొత్త ప్రాజెక్టులకు వెళ్ళడము, గుర్తింపు వస్తుంది. ఏమైనా అబ్రాడ్ ఏమైనా ట్రై చేస్తున్నట్లయితే వేరే కంట్రీ వెళ్ళడం కోసం వాళ్ళకి ఈ టైంలో అనుకూలమైన కాలము. అలాంటి మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ కనబడుతోంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? టెంపరెన్స్. మీకు ఉద్యోగం వస్తుంది, అయితే వచ్చిన ఆఫర్ని జాగ్రత్తగా పరిశీలించి తీసుకోండి. మీరు ఏదైనా బాండ్ రాయాలంటున్నారా, లేకపోతే ఇంకేదైనా మీకు కొన్నాళ్ళు వేరే ప్లేస్లో పనిచేయాలంటున్నారా, ఇవన్నీ చూసుకోండి. దీంట్లో ఫ్రెషర్స్ కంటే కూడా మీరు సీనియారిటీ ఉన్న వాళ్ళకి వచ్చే ఉద్యోగంలో అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఉద్యోగం చేస్తూ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, లేదా ఉద్యోగం మానేసి నోటీస్ పీరియడ్లోని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, మీకు ఎవరికైనా కానీ అటువంటి అవకాశం కనబడుతోంది. తొందరపడి కమిట్మెంట్ ఇవ్వకండి. అక్కడ మీ జాయిన్కి వచ్చిన ఆఫర్ లెటర్ వచ్చింది, అది వచ్చింది కదా వెంటనే ఇక్కడ రిజైన్ చేస్తారనుకోండి, వాళ్ళ ఆఫర్ క్యాన్సిల్ చేస్తే ప్రాజెక్ట్ లేదంటే మీరు ఇరుక్కుపోతారు. అందువల్ల జాబ్ సెలక్షన్లో కానీ రిజిగ్నేషన్లో కానీ వాటిల్లో చాలా జాగ్రత్తగా చూసుకుని నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్. అన్ని రకాల వ్యాపారాలకి చాలా బాగుంటుంది. మీకు ఇంపాసిబుల్ పాజిబుల్ చేస్తారు, కొత్త యాక్టివిటీస్ చేస్తారు, బ్లాక్ అయిపోయినవి ఫ్రీజ్ అయిపోయినవన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. మీకు వ్యాపారంలో మంచి వృద్ధి కనబడుతుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? 4 of Cups. పర్వాలేదు, తృప్తి ఉంటుంది. మీకు నాకు చాలు ఇంకా అని కూర్చుంటారు. మనిషికి అవసరాలు అనంతం, ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి. మీకు కావాలో వద్దు మీరే నిర్ణయించుకోండి. నాకు ఇంకా చాలు అని మీరు కూర్చుండిపోయి కళ్ళు మూసుకు కూర్చుంటారు, నాకు ఇంకా అక్కర్లేదని. అది సెల్ఫ్ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే పర్లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఇబ్బంది పడతారు. అందువల్ల వచ్చే అవకాశం ఏది వదులుకోవద్దు. ఆర్థిక విషయాల్లో ఎలాంటి మెసేజ్లు మీరు మిస్ కాకుండా చూసుకోండి. మీరు ఏదైనా ఎఫ్డీ చేశారా, ఏదైనా ఎల్ఐసి పాలసీలు అంటే ఉన్నాయా, అవి మెచ్యూర్ అయ్యాయా, వాటిని తీసేసుకోండి. ఎప్పుడో చూద్దాం లేదని డిలే చేయకుండా అటు తీసుకునే ప్రయత్నం చేయండి. మెచ్యూర్ అయితే తీసేసుకోండి వాటిని. చిట్ అయిపోయింది, వచ్చిన వెళ్ళి డబ్బులు తీసుకుంది అనుకుంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తే ఇబ్బంది పడతారు. అందువల్ల మీకు రావాల్సింది వస్తుంటే తీసేసుకోండి, అంతే. నిర్లక్ష్యంగా ఉండకండి. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? హెర్మిట్. ఎటువంటి ఇబ్బందులు మీకేమి ఆరోగ్యపరంగా ఏం లేవు, బాగుంటుంది. ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ముఖ్యమైన సంఘటన అంటే కూడా ఏది జరగదు. ఏదైనా మీకు పెండింగ్ పనులంటే వెయిటింగ్ చేయాల్సిందే, అలా వెయిటింగ్ చేస్తూ ఉంటారు. పెద్ద మూమెంట్స్ అంటూ ఏముండవు. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? 4 of Pentacles. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, ప్యాకప్ అయిపోయి ఉంటారు, ఖాళీ ఉండదు. మీ గురించి మీరు ఆలోచించే టైమే మీకు ఉండదు, ఫుల్ టైట్ షెడ్యూల్ ఉంటుంది. ముఖ్యంగా మొదటి వారంలో 4-5 తారీఖుల దాకా అలా ఉంటుంది. 4వ తారీఖు 5వ తారీఖు ప్రయాణాలు చేయకుండా ఉండే మంచిది, ఇంట్లోనే ఉండండి వీలైతే. ఆ రోజు ఆ 2 రోజులు విద్యార్థిని పిల్లల కింద సూచన ఉందా? 3 of Swords ఉంది. ఇంకో కార్డు తీసుకుందాం. King of Swords. మీరు అనవసరం సలహాలు పాటించి అనవసరంగా ఏదేదో ఊహించుకుని వాస్తవాన్ని దూరంగా ఉండి అది జరక్క కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ ఎంసెట్లు అయినాయి, రిజల్ట్ వచ్చినాయి, కాలేజీలు సీట్లు ఇవన్నీ ఉంటాయి. అనుకున్న మంచి ర్యాంక్ రాక కొంత ఇబ్బంది పడ్డము, లేదా వస్తుంది అనుకుని కాలేజీ సీట్ రాక కొంత మానసికంగా ఆందోళనకు గురవ్వడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఏది సీరియస్గా పట్టించుకోవద్దు, లైట్గా తీసుకోండి. కాలమే దేనికని సమాధానం చెప్తుంది. అమ్మా నాన్న సపోర్ట్ తీసుకోండి, అదే మీకు మంచిది. నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్తనక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 of Pentacles చెప్తాను. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫూల్ చెప్తాను. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది?
టెన్ ఆఫ్ సోర్డ్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో చిత్త వాళ్ళకి కనబడుతున్నాయి. కొంచెం మూడ్ స్వింగ్స్ కానీ అప్ అండ్ డౌన్స్ కానీ డిసప్పాయింట్మెంట్ కానీ ఇవన్నీ కూడా చిత్త వాళ్ళకి కనబడుతున్నాయి. కొంచెం అనుకున్నది జరిగేది వాస్తవం దూరంగా ఉంటుంది. కొంచెం సహనంతో ఉండాలి, లేకపోతే కొంత మీరు మానసిక ఒత్తిడిని మీకు మీరే పెంచుకుంటూ ఉంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి జీవితంలో మంచి మంచి అనుభవాలు ఉంటాయి. కొత్త జీవితంలో కొన్ని మార్పులు కోరుకుంటారు, కొత్త జీవితాన్ని కోరుకుంటారు, బాగుంటుంది. కొన్ని రిస్క్ తీసుకుని కొత్త యాక్టివిటీ ఏదైనా మొదలుపెట్టి మీరు ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. అయితే పక్క వాళ్ళ సలహాలు పాటించండి. మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలాగుంది దాన్ని బట్టి మీరు చేయాలని కొత్త పని ఎలా చేసుకోవాలో మీరు నిర్ణయించుకోవాలి. గతంలో అనుభవాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మీరు నిర్ణయాలు తీసుకోండి. విశాఖ నక్షత్రం వాళ్ళు బాగుంటుంది, లైఫ్లో రీస్టార్ట్ ఉంటుంది. రెండో వారంలో మంచి శుభవార్తలు వింటారు, మీరు వృద్ధిలోకి వెళ్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలన్నీ ఉంటాయి, ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. జీవితంలో కొన్ని కొత్త మార్పులు మంచి మార్పులు వస్తాయి. కోరుకొని జీవితం మీరు పొందుతారు, హాయిగా అనుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం కూడా విశాఖ నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది. పరిహార వేదన చేయాలా, చిత్త వాళ్ళు ఏం చేయాలి? టూ ఆఫ్ కప్స్. నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శనం చేయండి, నరసింహస్వామి జపం చేయించుకోండి. మీరు చేయకండి. ఓం నమో భగవతి నారసింహాయ మమ కార్యసిద్ధ్యం కురు కురు స్వాహ. మీ కుటుంబ సభ్యుల చేత చేయించుకోవచ్చు, లేదా సమీపంలో బ్రాహ్మణుల చేతను చేయించుకోవచ్చు. మీరు చేయకుండా చేయించుకోండి. 10,000 సంఖ్య. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ కప్స్. మీరు ఏ సాధన చేయలేరు, చేయక్కర్లేదు. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ బ్యాండ్స్. ఓం తురుదురు భేతాళాయ స్వాహ. ఓం తురుదురు భేతాళాయ స్వాహ. దీనికి ఉపదేశం అక్కర్లేదు. ఒక అగరత్తి వెలిగించి మీ వీధి గుమ్మంలో కానీ బాల్కనీలో కానీ పెట్టండి. బయట పొగ బయటకు పోతూ ఉండాలి. ఓం తురుదురు భేదాళాయ స్వాహ జపం చేయండి. చేస్తే మీ పెండింగ్ ఉన్న పనులు కూడా మీ పూర్తవుతాయి. మొత్తం పర్వాలే, బాగానే ఉంటుంది. విద్యార్థుల విషయంలో మొత్తం జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలు కొంచెం ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోండి. పర్వాలే మిగతావి శుభం పూయాత్.